నగరంలోని ఎర్రమంజిల్ పరిధి రామకృష్ణ నగర్లో గుడిసెల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా 200 మంది రోడ్లు భవనాల శాఖ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని గుడిసెల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్కడకు చేరుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడిసెలను కూల్చవద్దని, నివాస వసతి కల్పించాకే ఇక్కడ ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కడ నివాసం ఉంటున్న పేదవారు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారులతో విజయారెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు విజయారెడ్డిని అరెస్టు చేసి ఎస్ఆర్ నగర్ పిఎస్ కు తరలించారు. గుడిసెల్లో నివసిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి పోలీసులు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.